వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కేంద్రంలో యాచకులకు అన్నదానం. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లారీ ఢీకొని 6 విద్యార్థులు మృతి. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో డివిజన్ పర్యటనలో భాగంగా 8-9 డివిజన్లలో మేయర్ జాలి రాజమణి విస్తృత పర్యటన. సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరెళ్ళ ప్రగతి. మంచిర్యాల జిల్లాలో నన్ను గెలిపించండి, సమస్యలు తీరుస్తా అంటున్న సర్పంచ్ అభ్యర్థి ఏల్పుల రజిత. రామగుండం కమిషనరేట్ పరిధిలో అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ శునకం. భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకున్న సర్పంచ్ అభ్యర్థి. కొమరవెల్లి గ్రామంలో నీళ్లు రాక ప్రజల ఆందోళన. నిర్మల్ జిల్లా కేంద్రంలో కొందరు ప్రభుత్వం మరియు ప్రైవేటు ఉద్యోగులు ప్రతి ఆదివారం ఉదయం నుండి నిర్మల్ జిల్లా కేంద్రంలోని యాచకులకు ప్రతి ఆదివారం 30 అన్నం వండి ప్యాక్ చేసి నిర్మల్ పట్టణంలో తిరిగే యాచకులకు ఒక్కో ప్యాకెట్ ఇచ్చి యాచకుల ఆకలి తీర్చడమే మా ఫుడ్ బ్యాంక్ స్వచ్ఛంద సంస్థ ధ్యేయమని తెలిపారు. ఈ సందర్భంగా ఇదే ప్రభుత్వం గుర్తిస్తే ప్రతిరోజు యాచకులకు వండి పెట్టడానికి మా సంస్థ ముందుంటుందని పేర్కొన్నారు. ఫుడ్ బ్యాంక్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సొంత డబ్బులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులకు యాచకులు ధన్యవాదాలు. ఎవరీవన్, హియర్ ఇన్ ది టౌన్ ఆఫ్ నిర్మల్ వి సెలబ్రేట్ వి పార్టిసిపేట్ ఇన్ ఫుడ్ బ్యాంక్ ఎవ్రీ సండే విత్ ది ఓన్లీ మోటివ్ ఆఫ్ శ్రీధర్ రాథోడ్ హూ ఇస్ ఎన్ బ్యాంక్ ఎంప్లాయ్ హూ హాస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ ఆఫ్ టేకింగ్ హిస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ పూర్ పీపుల్ ఎవ్రీ సండే with a little amount which he earns, which gives us a lot of motivation to do a good job in the society. And with that motivation, we celebrate our birthdays, anniversaries, to celebrate our happiness with someone else's happiness who could not afford this happiness in their lives. So I request most of you all to do these things in your own town and make our country happy. కార్యక్రమానికి సహకరించిన ఒక్కరికి చేరుకోవడము ధన్యవాదాలు. మీరే మిత్రులు కూడా పూర్తి చేయాలి, ధన్యవాదాలు. అందరి సహకారంతో ఇక్కడనైతే ఇలానే సమయం ఏ పద్ధతిలో గ్రామ వినియోగించాలి. దానికి ఒక పంచాయతీ చట్టం లేదు, కలెక్టర్ గారి డైరెక్షన్, పంచాయతీ గారి ఆఫీసర్స్ వాళ్ళ యొక్క సూచనలు నాగపూర్ మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన బస్సును లారీ ఢీకొట్టిన ఘటన గడ్డిరోలు జిల్లాలోని గురుపల్లి గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో 6 స్కూల్ విద్యార్థులు మృతి చెందగా మరో 9 గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే గాయాలైన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నానని అన్నారు. లారీ వేగంగా బస్సు వైపు దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు డిఎస్పీ శశికాంత్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో చాలా మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంతో స్థానికులు ఆందోళన నిర్వహించారు. ఆందోళన కాస్త ఉద్రిక్తతకు దారితీయడంతో స్థానికులు 15 లారీలకు నిప్పంటించారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరికలలోని గంగనగర్ ప్రాంతంలోని 8-9 డివిజన్లలో మేయర్ పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ ప్రజలు అధికారుల నిర్లక్ష్యాన్ని మేయర్ ఎదుట ఎండగట్టారు. ఈ సందర్భంగా కాల్వల్లో చెత్త చెదారం, సరిగ్గా లేని డ్రైనేజీ వ్యవస్థ, పేర్కొని పోయిన చెత్త చెదారం, దోమలు, ఈగలు వీటి వల్ల అనారోగ్యానికి గురి అయిన కాలనీ వాసులు మేయర్ జాలి రాజమణి డివిజన్ ప్రజల వారి బాధను వెళ్లబుచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, మా సిబ్బందితో వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తామని, వెంటనే అక్కడ ఉన్న శానిటేషన్, ఎలక్ట్రికల్ వివిధ అధికారులకు ఈ సమస్యలను పరిష్కరించాలని సూచనలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి, అధికారులకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, హైమత్ పాషా, లింగంపల్లి రాజేష్, అబ్దుల్లా, ఎన్డీ మజీద్, వసీద్, డివిజన్ వాసులు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు 9 డివిజన్ పర్యటన పెట్టుకున్నాము.
ఎలక్షన్స్ ముందు కూడా రావడం జరిగింది. ఇక్కడికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాల్వలు కానీ రోడ్లు కానీ డ్రైనేజెస్ వాటరు శానిటేషను చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు వచ్చి చూసాము, ఎలక్షన్ తర్వాత వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి, తప్పనిసరిగా అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాము. మాకు వచ్చిన 100 crores తప్పనిసరిగా యూజీడీలు కానీ, ఓపెన్ డ్రైన్స్ కానీ, రోడ్స్ సీసీ రోడ్స్ కానీ చేసే ప్రయత్నం చేస్తాం. అందరు కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మాకు సహకరించి మేము చేసే పనిలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఇక్కడున్న డివిజన్ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న ఇన్నోవా వాహనం బోల్తాపడి 2 మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే 5 గాయాలు కాగా, భువనేశ్వర్ వెళ్లి తిరిగి వస్తుండగా నిద్రమత్తుతో పల్టీ కొట్టిన వాహనం, 2 భార్యాభర్తలు ప్రకాష్ చంద అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం గణపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కరెళ్ల ప్రగతి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నంగనూరు మండలం గణపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరెళ్ల ప్రగతి ఈ కార్యక్రమంలో కరెళ్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే హరీష్ రావు ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్న ప్రగతిని ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని తెలియజేశారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. ఈ గణపురం గ్రామ పంచాయతీలో ఇక్కడ ఉండే ప్రజలు నన్ను ఆదరిస్తే నేను గణపురం గ్రామాన్ని ఈ మండలంలో ఆదర్శ గ్రామంగా చేయడానికి కోసం కృషి చేస్తా. మరియు మాజీ మంత్రి వారిలో హరీష్ రావు గారిని, మన ఎమ్మెల్యే గారు కానీ వారి సహకారంతో ఏ విషయాన్నైనా ఎవరికి ఆపదొచ్చినా ఏదొచ్చినా ముందంజలో ఉండి హరీష్ రావు గారితో ఈ ఊరును బాగా అభివృద్ధి చేసి అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రజలు నన్ను ఆదరిస్తే నేను మనసారా చెప్పుకునే విషయం ఏంటంటే, ఈ గ్రామంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టేయడం కానీ, వీళ్ళందరికీ ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేయించి అందరికీ ఇల్లు కట్టిస్తానని సభాముఖంగా చెప్పుకుంటున్నా. మరియు పేదవాళ్లే నా ధ్యేయం. పేదవాళ్లకు రోజు ఉండడానికి ఇల్లు లేని చాలా మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ దళితులు కానీ ఇంకా వేరే కులస్తులు కానీ వీళ్ళందరికీ నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అన్ని సీసీ రోడ్ల కన్నా దీనికన్నా ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే, ఈ గ్రామంలో ఇల్లు లేని పేదలు చాలా మంది ఉన్నారు. ఒక 200 వరకు ఉన్నారు. ఈ 200 ఇల్లు కట్టేయడం నా బాధ్యతగా భావించి మంత్రి గారిని తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాదని, నాకు ఓటు వేసి అక్క చెల్లెలు గణపురం అన్నదమ్ములు అందరూ సహకరించాలని కోరుకోవడం జరుగుతుంది. నాకు ఈ గణపురం గ్రామంలో ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తుకు ఓటేసి ప్రజలందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ నన్ను గెలిపించాలని, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తును గెలిపించిన అక్క చెల్లెళ్ళకు అందరికి కూడా నేను రుణపడి ఉంటాను. ఉంగరం గుర్తుకే మన ఓటు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఏర్పుల రజితారాజు కొత్తపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీటీసీ సిరంగి శంకర్ ఆధ్వర్యంలో ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వాడవాడకు తిరుగుతూ, ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో అక్కడి ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సిరంగి శంకర్ మాట్లాడుతూ, కొత్తపల్లి గ్రామ ప్రజలు ఎల్పుల రజితను ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీ ఇంటి బిడ్డల ఆదరించి గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని, 24 అందుబాటులో ఉండి గ్రామ పంచాయతీ సమస్యలు తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపల్లి గ్రామ పంచాయతీల 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కేసీఆర్ గారు కొత్తగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 21 నాడు ఎన్నిక సర్పంచ్ల ఎన్నిక నిర్ణయించడం జరిగింది. దానికని కొత్తపల్లి గ్రామ పంచాయతీల ఎస్సీ మహిళలకు అవకాశం వచ్చింది. మరి ఆ ఎస్సీ మహిళ ఏల్పుల రజిత రాజు మరి టీఆర్ఎస్ తరఫున
మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి కొత్తపల్లె ప్రజల ఆశీస్సులతోటి ఏల్పుల రజిత గారు సర్పంచ్గా నిలబడడం జరిగింది. మరి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి కొత్తపల్లె గ్రామ పంచాయతీకి, అవన్నీ కూడా మేము గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మరి విడతల వారీగా ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ సమస్యలన్నీ తీర్చామని చెప్పుకుంటూ ప్రజలకు, అదేవిధంగా ముఖ్యంగా మాకు ఐబి నుంచి కొత్తపల్లెకు డాంబర్ రోడ్డు మరి మాకు ఎమ్మెల్యే గారు కూడా సంవత్సరంలో చేస్తా అన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చటానికి కృచనిత్వంతో ఉన్నారు. దాన్ని కూడా మేము బీటీ రోడ్డు సాధించుకుంటాం. మరి ప్రజలందరూ కూడా ఈ ఏల్పుల రజితను అత్యధికంగా మెజార్టీతోటి మరి 10 మంది వార్డు మెంబర్లు మరి సర్పంచ్ ఉప సర్పంచ్ అన్ని కూడా ప్రజలు గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గుర్తు మాది ఏల్పుల రజితది ఉంగరం గుర్తు రావడం జరిగింది. ఉంగరం గుర్తుకు ఓటేసి కొత్తపల్లె ప్రజలు అందరూ గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతోటి సర్పంచ్ని గెలిపించి 10 మంది వార్డు సభ్యులను గెలిపించుకొని ఉప సర్పంచ్ గెలిపించుకొని మరి ఎమ్మెల్యే గారికి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ నుంచి మరి పేడపల్లి ఎస్టీ కాలనీ కానీ కొత్తపల్లె ఐబీ నుంచి బీటీ రోడ్డు కానీ రావాలని అందరం కలిసికట్టుగా పోయి ఎమ్మెల్యే గారికి ఈ ఇంతమంది మెజార్టీతోటి గెలిపించి ఆయన కానుకగా చూపెట్టి మేము ఈ రోడ్స్ను సాధించుకుంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కొత్తపల్లె ప్రజలకు మా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. రామగుండం కమిషనరేట్ పరిధిలో అనారోగ్యంతో మరణించిన పోలీస్ శునకం క్లాసికి అధికారిక లాంఛనాలతో పోలీస్ అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గత 2 సంవత్సరాలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9 సంవత్సరాలుగా సుదీర్ఘ సేవలు అందించి ఎన్నో కేసులలో కీలక పాత్ర వహించిందని, గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉదయం మరణించిందని అధికారులు తెలిపారు. అధికారిక లాంఛనాలతో శునకం క్లాసికి అంత్యక్రియలు నిర్వహించారు. క్లాసిక్ పోలీస్ శాఖకు చేసిన సేవలను కొనియాడారు. 2008 సంవత్సరంలో నెలల పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని 11 సంవత్సరాలుగా పోలీస్ శాఖకి సేవలు అందిస్తున్నారని గుర్తు చేసుకుంటూ క్లాసిక్ సేవలను గుర్తు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని స్కూల్ తాండాలో నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీకి సర్పంచ్ బరిలో ఇద్దరున్నారు. ముఖ్య రేణా సలవత్ లలిత ఇద్దరు సర్పంచ్ బరిలో మహిళలు ఉన్నారు. మీడియా సమావేశంలో సలవత్ బూచిరెడ్డి సలవత్ లలిత మాట్లాడుతూ, మాకు కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే మాది కత్తల గుర్తుకు ఓటు వేసి నా భార్యను సలవత్ లలితను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. స్కూల్ తాండాలో ఎలాంటి సమస్యలు ఉన్నా దగ్గర నుండి సమస్యలు తీరుస్తామన్నారు. దయచేసి నా భార్య సలవత్ లలితను సర్పంచ్గా గెలిపించాలని మీకు చేతులు తోడించి వేడుకుంటున్నా అని అన్నారు. మా గ్రామంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం చేయడం జరిగిందని తెలిపారు. నమస్కారం. గ్రామ పంచాయతీ ప్రచారంలో భాగంగా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు మాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తండలకు వాళ్ళకు స్వయం పాలన కావాలనే ఉద్దేశంతో ఈ తండ గ్రామ పంచాయతీలను చేయడం జరిగింది. అది మా పాలన మా దగ్గరకే వచ్చింది. మేమే సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి కేసీఆర్ ఒక కళను సహకారం చేస్తామని, మా ఎమ్మెల్యే గంపగోవర్ధన్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని, తండ ప్రజల్లో ఉన్న ఇన్ని రోజులు మాకు స్వాతంత్రం ఇన్ని రోజుల తర్వాత వచ్చినట్టు ఇప్పుడు కొత్త కళగా మా తండ గ్రామ పంచాయతీలలో కనబడుతుంది. కాబట్టి మేము
మా గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే సార్ గారి నాయకత్వంలో మేము పనిచేసి తండలలో ఉన్న రోడ్లకు కానీ, కొత్త భవనాలకు కానీ, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ అమలు చేపిస్తామని ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్యలో వారధిలా ఉండి మేము పనిచేస్తామని, మాకు ఓటేసి మా గుర్తు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు, ఈ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని ప్రజలకు, మా తండ గ్రామ పంచాయతీ ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి. దయచేసి మాకు గెలిపిస్తే అభివృద్ధి మేము గంప గోవర్ధన్ సార్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తామని కోరుకుంటున్నాం. స్కూల్ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబడుతున్నాను నేను. ఇప్పుడు కొత్త నేను చదువు డిగ్రీ వరకు చదువుకున్నాను, మీకు ఏం కావాలన్నా మా ఎమ్మెల్యే గారి ద్వారా నేను ఏ ఇల్లు, ఏ భవనం అయినా, ఏ పెన్షన్ అయినా కానీ దేనికైనా సిద్ధమే. ఏదైనా కావాలంటే మా వల్ల అవుద్ది మేము చేపిస్తున్నాం కాబట్టి మాకు కొమరవెల్లి గ్రామంలో 10వ వార్డులో గంగిరెద్దుల సమ్మయ్య ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు నీళ్లు రాక వీధి దీపాలు లేక గల్లీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఓ అధికారులారా ఆలోచించి తక్షణమే వీరి సమస్యపై స్పందించి చర్యలు తీసుకోవాలని ఆ కాలనీ వారు కోరుకుంటున్నారు. కేంద్రం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తూటి రజిత రఫీ ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఓటర్ మహాశైలను కలిసి గతంలో ఏ పనులు కుంటపడ్డాయో వాటిని పూర్తి స్థాయిలో చేసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అడ్వకేట్ పిసి రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ పిసి రామారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ మెంబర్ సుజాన చౌదరి 2014లో 50 నుండి 100 కంపెనీల ద్వారా ఎన్నో ఆర్థిక నేరాలకు, ఆర్థిక మోసాలకు పాల్పడినట్టు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా చేర్చి కేంద్ర ఆర్థిక సంస్థ ఆర్ఓసీకు మరియు తీవ్ర ఆర్థిక నేర కార్యాలయం ఎస్ఎఫ్ఐఓకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పక్క రాష్ట్రంలో ఉన్న ఒక గతిలేని సంసారానికి ఒక మతిలేని మోగుడు ఉన్నాడు. ఆ మతిలేని మోగని గురించి మనం ప్రథమంగా చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సుజనా చౌదరి అనే వ్యక్తి కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రధాన నిందితుడుగా చూపించుకుంటూ మన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర విచారణ సంస్థలు అభియోగ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన ఇంతకుముందు 2014లో ఈయన ఒక స్కామ్ కింగ్, ఒక 50 నుండి 100 కంపెనీల దాకా పెట్టుకొని ఆ కంపెనీల ద్వారా ఎన్నో ఆర్థిక మోసాలకు, ఆర్థిక నేరాలకు దానిలో 400 సంస్థలు ఉండగా 400 సంస్థలు ఈ ఆర్థికంగా తప్పుడు లావాదేవీలు చేసుకుంటూ బ్యాంకులను మోసం చేస్తున్నాయి. బ్యాంకులు మోసపూరిత చర్యలకు పాల్పడుతుంది. కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని లూటి చేస్తున్నాయి అని చెప్పేసి ఒక 400 కంపెనీల లిస్టులు ఇవ్వడం జరిగింది. అయితే దానిలో మొదటిగా ప్రప్రథమంగా సుజనా టవర్స్ లిమిటెడ్ అనే కంపెనీ, సుజనా యూనివర్సల్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ. ఇప్పుడు ఈయన రాజ్యసభ ఎంపీగా వండుకుంటూ యూనియన్ మినిస్టర్ గా వండుకుంటూ ఉన్న సమయంలో వీళ్ళు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీళ్ళన్నారు ఈ వ్యక్తిని, ఈ వ్యక్తిని రాజకీయాల్లో ఉంటే ఇంకా దోపిడీ అని పెద్ద దోపిడీదారు. ఈ సంస్థలను ఏర్పాటు చేసుకొని ప్రజాధనం అనేది దోపిడీ చేసుకుంటూ అని చెప్పి ఒక డిస్క్లేమర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అయితే లిస్ట్ ప్రకారం చూస్తే సుజనా గ్రూప్ ఒక్కటే 1000 కోట్లు పబ్లిక్ సెక్టార్లో ఉన్న బ్యాంకులో 1000 కోట్ల రూపాయలు డిఫాల్ట్ చేసిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సుజనా మెటల్ ప్రొడక్ట్స్
అనేది లిస్ట్ అయిన కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయింది. ఈయనంటాడు అత్యంత ధనికుడైన ఎంపీ, కానీ ఆయన ఆయన పెట్టిన కంపెనీలు లూటి చేసినాక ఆయన పెట్టిన కంపెనీలు ఇవాళ దినం షేర్ వాల్యూ ఆ కంపెనీ ఒకటి 30 పైసా. అంటే ఏ రేంజ్ లో ప్రజాధనాన్ని లూటి చేసి ఏ రేంజ్ లో ఇన్వెస్టర్లను మోసం చేసి అనేది మనం చూడవచ్చు. అయితే మొన్న కూడా ఆయన ఆస్తులని సీజ్ చేయడం జరిగింది హైదరాబాద్. అప్పుడు అరైజ్ అయిన కాంట్రవర్సీ ఏంటంటే సిబిఐకి మేము జనరల్ కన్సెంట్ విత్డ్రా చేస్తున్నాము. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని పెద్దంపేట గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కోరికంటి చందర్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గ్రామంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ కలుపుకుపోయి ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థి ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. ఈ సందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్యలను ఎమ్మెల్యే సహాయంతో పరిష్కార దిశలో కృషి చేస్తానని తెలిపారు. బీటీ రోడ్ల నిర్మాణం, వీధి లైట్లు, త్రాగునీరు, అర్హులైన వారికి పింఛన్లు, ఇఫ్ టీజా, నిరుద్యోగులకు ఉపాధి కోసం వారి ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. గ్రామం నుండి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కొరకంటి చంద్ర గారు మరియు జెడ్పీటీసీ గారు ఆశీస్సులతో నేను పెద్దంపేట గ్రామం నుండి సర్పంచ్గా నిలబడబోతున్నాను. గ్రామం యొక్క సమస్యలు తెలుసుకొని పెద్దంపేట గేట్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు వీధి లైట్లనే ఏర్పడే విధంగా కృషి చేస్తాను. పెద్దంపేట నుంచి గోదావరి వరకు ఒక వీటి రోడ్డు నిర్మించే విధంగా నేను తోడ్పడతాను. 20 సంవత్సరాల నుంచి డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని కొత్తగా విధంగా మార్చే విధంగా నేను కృషి చేస్తాను. లిఫ్ట్ ఇరిగేషన్ నుండి ఊర్లో ఉన్న 2 చెరువులకు నీళ్లు అందించే విధంగా కృషి చేస్తాను. సంబంధించిన రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానిక ఎమ్మెల్యే గారి సహాయంతో నేను అందే విధంగా కృషి చేస్తాను. యువత యువకుల కోసం ప్రభుత్వం తరఫున కానీ స్వయం ఉపాధి కోసం వాళ్ళకి అందే విధంగా కృషి చేస్తాను. వాళ్ళకి భవనం లేదు కాబట్టి నేను ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారితో సహకారాలతో నేను భవనం నిర్మించే విధంగా కృషి చేస్తాను. జిల్లా నలుమూలల నుండి ప్రజలు నానా తంటాలు పడుతూ సమస్యలపై అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటున్న సందర్భంలో ప్రజలు ఆవేదన అంతా ఇంతా కాదు. పెద్దపల్లి జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉన్నత అధికారులు సమయపాలన పాటించకుండా సమయం 10:30 కావస్తున్న విధులకు హాజరు కాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరును మీడియా సమాచారం సేకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిర్మల్ జిల్లా కేంద్రంలో యాచకులకు అన్నదానం. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లారీ ఢీకొని 6 విద్యార్థులు మృతి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనులో డివిజన్ పర్యటనలో భాగంగా 8-9 డివిజన్లో మేయర్ జాలి రాజమణి విస్తృత పర్యటన. నిజామాబాద్ లోని డిచ్పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం. సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరెళ్ల ప్రగతి. మంచిర్యాల జిల్లాలో నన్ను గెలిపించండి, సమస్యలు తీరుస్తా అంటున్న సర్పంచ్ అభ్యర్థి ఏల్పల రజిత. రామగుండం కమిషనరేట్ పరిధిలో అనారోగ్యంతో మృతి చెందిన పోలీస్ శునకం. కామారెడ్డి జిల్లాలో కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకున్న సర్పంచ్ అభ్యర్థి. కొమరవల్లి గ్రామంలో నీళ్లు రాక ప్రజల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.